अंदर की नमस्कार वेलकम टू अभ्यासना चैनल मरों सचार तो मरला मुझकोचा इद्ते मन की एसबीआई जॉब नोटिफिकेशन चार तरह मरी एसबीआई रिक्रूटमेंट नोटिफिकेशन मन चूस्ट ऑफिशियल वेबसाइट करंट ओपनिंग संबंधी स्टेट बैंक ऑफ इंडिया को इकड़ मन चूसते रिक्रूटमेंट ऑफ स्पेशलिस्ट कैडर ऑफिसर्स इन एसबीआई ऑन रेगुलर बेसिस अप्लाई ऑनलाइन फ्रॉम 18/9/2022 8/10/2020 वरक डेटा इच्छा दी तो इंका चूस किंद रिक्रूटमेंट ऑफ स्पेशलिस्ट कैडर ऑफिसर इन एसबीआई ऑन रेगुलर बेसिस इधी रे टू इयर पोस्ट डॉक्टर स्कॉलरशिप मूडवदी नागोदे रिक्रूटमेंट ऑफ स्पेशल ऑफिसर डाटा प्रोटेक्शन ऑफिसर वेरे इंका रिक्रूटमेंट ऑफ स्पेशलिस्ट कैडर ऑफिसर्स इन एसबीआई ऑन रेगुलर बेसिस वेरे इंकोटे मन की रेगुलर रिक्रूटमेंट ऑफ स्पेशलिस्ट कैडर ऑफिसर्स इन एसबीआई ऑन रेगुलर बेसिस इदी वेरे इंका मन की विधा चूस रे 3 4 5 वेकेंसीस उन्नाई 6 दीन तो मत 6 वेकेंसीस उन्नाई मन की प्रती दाने मन इला क्लिक किंद इंग्लिश अडवर्टाइजमेंट उंटुंदी किंद ऑनलाइन अप्लाई उंटुंदी इदानी कूडा अलागे उंटुंदी इदि जाग्रत चूडंडी प्रती दाने अदे विधा उंटुंदनि कदा इक्कड चूडंडी इंग्लिश अप्लाई ऑनलाइन इंका दी अदे विधा उ चूपा इध इंग्लिश अडवर्टाइजमेंट अप्लाई ऑनलाइन नेने फस्ट नीचे लास्ट वरुक मिसाक वीडियो चूँ एवरना सर एलिजिबिलिटी वालों मैं अप्लाई चुस्कें नीन चूपना क्लिक फस्टी इक डाउनलोड अडवर्टाइजमेंट अप्लाई ऑनलाइन मैं मुझे अडवर्टाइजमेंट चूसकदा क्लिक मिसाक चूँ प्रति मिगता रिमेनिंग इंका 5 वेकेंसी डिफरेंट डिफरेंट उ कदा अवी इलागे उठाई का అడ్వర్టైజ్మెంట్ సూత్రం వేరే ఉంటుంది దగ్గర దగ్గరగా మనకు క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటుంది కింద క్లిక్ చేస్తున్నాం పిడిఎఫ్ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ రెగ్యులర్ బేసిస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిఆర్పిడి ఎస్సీఓ 2020/21/26 ఇక్కడ మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ 26 ఉంది కదా మిగతా చూసినట్లయితే మనకి ఫస్ట్ 26 ఉంది సెకండ్ వచ్చేసి 25 ఉంది నెక్స్ట్ 24 ఉంది నెక్స్ట్ 23 ఉంది నెక్స్ట్ 22 ఉంది నెక్స్ట్ 21 ఉంది అంటే మనకి 21 నుంచి 26 వరకు మనకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఫీస్ ఉన్నాయి అవన్నీ కూడా సేమ్ ఈక్వల్ గా ఉంటాయి చూసుకోండి ఇక్కడ మనకి డిటైల్స్ పోస్ట్ గ్రేడ్ వేకెన్సీ ఏజ్ మెడికల్ కేటగిరీ సెలక్షన్ ప్రాసెస్ ప్లేస్ ఫర్ పోస్టింగ్ అని ఉంది కదా ఇవన్నీ కూడా మనం దీంట్లో ఉంటాయి గేసినతే మనకి పోస్ట్ నెంబర్ ఇచ్చారు పోస్ట్ డిప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ అని ఇచ్చారు ఎంఎం జిఎస్2 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి కరెంట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మేనేజర్ రిటైల్ ప్రొడక్ట్స్ ఫర్ పర్సనల్ గోల్డ్ కార్ అండ్ 2 వీలర్ ఎడ్యుకేషన్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఇక్కడ ఎంఎం జిఎస్3 అని ఉంది ఇక్కడ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ టోటల్ పీడబ్ల్యూడి మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ మినిమం ఏజ్ అంటే 25 ఇయర్స్ ఉంది మరి మాక్సిమం అయితే 35-40 డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ మనకి కార్పొరేట్ సెంటర్ ఎక్కడ పోస్టింగ్ ఇస్తారంటే మనకు అక్రాస్ ద బ్యాంక్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఇవ్వచ్చు షార్ట్ లిస్టెడ్ అండ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ కి ఇక్కడ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ చెప్పేసి ఇచ్చారు సో మనం ఇది అప్లై ఫామ్ కి క్వాలిఫికేషన్ ఇచ్చారు క్వాలిఫికేషన్ ఎంబీఏ పిజిడిఎం బిఏటెక్ బిఈ ఈ విధంగా అడిగారు మరి ఎవరికి ఎలిజిబుల్ ఉందో వారు చూసుకోండి ఒకసారి ఇక్కడ మనకి ప్రతిది కూడా ఈ విధంగా ఉన్నా చూపిస్తున్నారు ఇక్కడ అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి మీకు ఇంకా పెద్ద చేస్తున్నాను అప్లికేషన్ ఫీస్ చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ అప్లికేషన్ ఫీ మనకి నాన్ రిఫండబుల్ అని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ నాన్ రిఫండబుల్ చూసినప్పుడు మనకు 750 రూపాయస్ అయితే జనరల్ వాళ్ళకి అయితే ఉంది అంటే అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే నిల్ అని చూపిస్తున్నారు ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు నిల్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఆన్లైన్ అప్లికేషన్కి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇక్కడ లాగిన్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది మనం కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి అప్లై చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన మాత్రం ఇది ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేను ఫస్ట్ న్యూ రిజిస్టర్ చూపిస్తున్నాను ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డీటెయిల్స్ తర్వాత క్వాలిఫికేషన్ తర్వాత అప్లోడ్స్ ఏముంటాయి అప్లోడ్ సిగ్నేచర్ కావచ్చు డిక్లరేషన్ కావచ్చు ఫోటో కావచ్చు ఇక్కడ ప్రివ్యూ పేమెంట్ లాస్ట్ చేయాల్సి ఉంటుంది మరొకసారి చెప్తున్నాను అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపీస్ ఫీజ్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కి అయితే ఎలాంటి ఫీ అయితే లేదు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ మదర్స్ ఫుల్ నేమ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి
క్యాప్చా సెక్యూరిటీ కోడ్ మనం ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు లాగిన్ ఫారం అనేది మనం క్లిక్ చేస్తే లాగిన్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త సమాచారంతో మరలా ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.